అజ్మీర్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్రావు సుడిగాలి పర్యటన చేసి ప్రభులుద్ది కార్యక్రమాలకు ప్రారంభించారు. అయితే గజ్వేల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. అనంతరం ఆరి వయసులో నిర్వహించిన వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు పాల్గొన్నారు. కేసీఆర్కు మద్దతుగా ఆరి వయసులో అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి పత్రాన్ని మంత్రి హరీశ్రావుకు అందజేశారు. కేసీఆర్ నామినేషన్ ఫీజును కూడా మంత్రి హరీశ్రావుకు అందజేశారు. తిరుపతికి బెంగళూరుకు కూడా రైలు స్టార్ట్ చేస్తామని రైల్వే లైన్ కు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 610 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. రైలు అంటే ఢిల్లీలో భూసేకరణ మనమే, కట్టనీటి పైసలు మనమే, రేపు వాడు నడుపుగా వచ్చే లాస్ట్ కూడా 5 ఏళ్ళు మేము భరిస్తామంటే ఇచ్చినాడు. వచ్చే 3 ఏళ్ళు రైలు నడిస్తే లాస్ వస్తుంది కదా కొత్త కొత్త, ఆ లాస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము 2 పైసలు అంటే ఇచ్చినాం. ఇది కానీ ఇబ్బంది కలిపించి మేము చేసిన భూమి మనదే, కట్టనీటి పైసలు మనే, లాస్ట్ రైలు